లాక్ చేసి మా దగ్గర పెట్టుకుంటా ఉన్నాం. జనరల్ అయితే ఇల్లు చిన్న ఇల్లు, వాళ్ళకి సెపరేట్ రూమ్ కూడా లేదు. రమ్మంటే రావాలి. అయిపోయినారు పొద్దున్న స్టార్ట్ చేస్తాం మేము ఐదు అంటే ఇప్పుడు అనౌన్స్ చేయించాలి. మీరు ఆటోలో అనౌన్స్ చేయమన్నాను. రేపు ఒక్క రోజుకి మనమే మాస్క్లు ప్రొవైడ్ చేద్దాం. వెళ్ళండి. కరోనా వైరస్ అనేది ప్రపంచాన్ని ఎలా భయపెడుతుందో మనం చూస్తున్నాం. సామాజిక దూరాన్ని పాటించి పరిశుభ్రంగా ఉండటం వల్ల ఈ కరోనా వైరస్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండాలి, అత్యవసరమైతేనే బయటికి రావాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రజలందరూ కూడా దాన్ని పాటించాలి. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా అందరూ పాటిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, ఈరోజు ప్రతి ఇంటికి కావాల్సిన కూరగాయలు గాని పాలు గాని అలాగే మందులు కాని వీటన్నిటికీ బయట తిరిగే అవకాశం ఉంటుంది. సో మార్నింగ్ 6 to 9 అత్యవసర వస్తువులు తీసుకోవడానికి బయటకు వచ్చి, అది కూడా ఇంటి నుంచి ఎవరైనా ఒకరు బయటకు వచ్చి తీసుకున్న తర్వాత ఇంట్లో వెళ్లే ముందు వాళ్ళు చేతులు కాళ్లు పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఇంటికి వెళ్ళాక స్నానం చేస్తే మరి మంచిది. అలాగే కూరగాయలు మరి పూర్తిగా అందరికీ అందుబాటులో తీసుకురావడానికి ఈరోజు పుత్తూరు మరి సెంటర్ లో ఉంటే అక్కడ రద్దీగా ఉండటం వల్ల ఈ కరోనా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ యార్డ్లోకి షిఫ్ట్ చేయాలని మరి ఇక్కడ పరిసరాలు చూస్తున్నాం. అన్ని కూడా ఐడెంటిఫై చేసి రేపటి నుంచి మరి కూరగాయలు అన్ని కూడా కొనాలి అంటే పుత్తూరు మార్కెట్ యార్డ్కే రావాలి అని ప్రజలందరినీ కూడా ఆటోల ద్వారా మరి అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నాం. అలాగే ఇక్కడ కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూనే కూరగాయలు కొనాలి. అలాగే కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా మాస్క్లు గ్లౌజులు ఖచ్చితంగా వాడాలి, లేకపోతే వాళ్ళకి ఫైన్ కూడా వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈరోజు నగరి నియోజకవర్గంలో 62 మంది ఫారెన్ నుంచి వచ్చారు. ఇక్కడ చదువుకున్న పిల్లలు వెళ్లి తిరిగి వచ్చారు. వాళ్లలో ఆల్మోస్ట్ 40 మంది 14 డేస్ ఫినిష్ అయింది. మిగతా వాళ్లు కూడా 14 రోజులు బయటకు రావద్దని కూడా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు బయట ప్రజలకి మేము ఫారెన్ నుంచి వస్తే ఏమనుకుంటారు అని చెప్పకుండా మరి తప్పించుకు తిరుగుతున్నారు. మొన్న కాళహస్తిలో ఒక కేసు ఐడెంటిఫై అయ్యాక ఈరోజు అందరూ కూడా భయపడి మరి అలాంటి వాళ్ళని ఇంటి చుట్టుపక్కల వాళ్లే ఐడెంటిఫై చేసి అఫీషియల్స్ కి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. సో దయచేసి ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ చేతులెత్తి జోడించి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఇంట్లో ఉంటే సెపరేట్ రూమ్ సెపరేట్ బాత్రూమ్ వాడండి, లేదా హాస్పిటల్కి వచ్చి ఐసోలేషన్ రూమ్ లో ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరే కాకుండా మీ కుటుంబ సభ్యులు బయట తిరిగినా కూడా మీ ద్వారా వాళ్ళకి కూడా ఈ కరోనా వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అది ఊరంతా స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి, మీరు మీ కుటుంబ సభ్యులు ఇంట్లో అయినా ఉండండి, లేదా ఐసోలేషన్ రూమ్స్ కన్నా షిఫ్ట్ అవ్వండి. అలా కాకుండా బయట తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తామంటే మాత్రం పోలీసులు వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి ఐసోలేషన్ రూమ్ లో లాక్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారు ఆదేశించిన ప్రకారం మరి వెంకట పెరుమాళ్ కాలేజీలో 100 బెడ్లని మరి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఐసోలేషన్ రూమ్స్ ఎవరికైనా అత్యవసరం అయితే, సో ప్రభుత్వానికి అలాగే ఆదుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలని వదిలి ఈరోజు మున్సిపల్ సిబ్బంది గాని ఆరోగ్య సిబ్బంది గాని అలాగే మీరు చూస్తే పోలీస్ సిబ్బంది గాని జర్నలిస్టులు గాని వీళ్ళందరూ కూడా సమాజం కోసం పోరాడుతుంటే వాళ్ళకి సహకరించి మీరు ఇంట్లోనే ఉండాలి, లేదా మీకు ఏదైనా ఇలాంటి అనుమానం దగ్గు జలుబు ఉండి కరోనా వచ్చినట్టు ఏదైనా అనుమానం కలిగి లేదా ఐసోలేషన్ రూమ్స్ లోనే ఉండాలి అని కూడా గట్టిగా కోరుకుంటూ, మరి ఈరోజు కరోనా వైరస్ మీద యుద్దం ప్రకటించిన ఈ ప్రభుత్వాలు ఆదేశించిన ప్రకారం పోరాడుతున్న అఫీషియల్స్ అందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నాను. సో వాళ్ళందరికీ మనం సహకరించి వారి కుటుంబ సభ్యులకు కూడా ఒక ధైర్యాన్ని మనం కలిగించాలని కోరుకుంటున్నాను.